ప్రజ తలో దేవుని వాక్యములో నుండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు చదువుకుందాం ఆయన ప్రార్థించుచుండగా ఆయన రూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనవై దగదగా మెరిచెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుషులేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి ప్రియమైన దేవుని వారులారా దేవుని వాక్యములో మనకి అర్థము కానివి అంతు చిక్కనటువంటివి ఎన్నో ప్రశ్నలు బైబిల్ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు దేవుని వాక్య పరిశీలన ప్రకారముగా మన ప్రభువుతో కూడా ఉన్న ఇద్దరు వ్యక్తులను గూర్చి నేను మాట్లాడాలనుకుంటున్నాను వారిద్దరు ఎవరు అనగా ఒకటి భూమి మీద చనిపోయిన మోషే రెండవది భూమి మీద మరణించకుండగానే ఆరోహణుడైనటువంటి ఏలియా వీళ్ళిద్దరూ కూడా మన ప్రభువుతో కలిసి ఇక్కడ మాట్లాడుచుండగా మనము చదువుకున్న భాగములో మనం వింటున్నాం భూ సంబంధంగా చనిపోయిన మోషే అలాగనే మరణము చూడకుండా ఎత్తబడిన ఏలియా వీరిద్దరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అనంటే చూడండి దేవుని వాక్యములు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకట వచ్చినాం వారు మహిమతో అగపడి ఆయన ఇరుశులేములో నెరవేర్చబోవు నిర్గమమును గుర్చి మాట్లాడుచుండిరి ఎరుషులేములో నెరవేర్చబోవు నిర్గమము నిర్గమము అంటే విడిపించుట లేక ప్రత్యేకించుట కనుక దేవాది దేవుడు మానవాళిని వారి పాప శాపముల నుంచి విడిపింపబోయేటటువంటి ఆ నిర్గమమును గూర్చి మాట్లాడటానికి మోషే ఏలియాలు ఇద్దరూ కూడా ప్రభువుతో ఇక్కడ మనకి కనిపిస్తున్నారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మోషే భూమి మీద చనిపోయాడు మోషే సమాధి ఎక్కడ ఉంది మోషేని ఎవరు సమాధి చేశారు మోషే ఈ సందర్భంలో ఎందుకు రావాల్సి వచ్చింది అలాగనే ఏలియా శరీరముతో మరణించకుండగా ఆయన ఆరోహణుడైపోయాడు ఈ సందర్భంలో ఏలియా ఆ నిర్గమమును గుర్చి మాట్లాడటానికి యేసు ప్రభు వారి యొద్ధకి రావలసిన కారణమేమిటి వీళ్ళిద్దరికీ ఆ నిర్గమమును గూర్చి మాట్లాడటానికి సంబంధం ఏమైనా ఉన్నదా అనేది ఇక్కడ మనము క్లుప్తముగా ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనం చూస్తే మోషేను గుర్చి మనము కొంత తెలుసుకోవలసినటువంటి వివరణ ఉన్నది మరి మోషేను గురించి మనకి దిదుపదేశం ముప్పై రెండో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాల్లో చదువుకుందాం దదవ దేశము ముప్పై రెండో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం ఆ దినమున యహోవా మోషేతో ఇట్లా నేను ఎరుకో ఎదుటనున్న దేశమందలి అభారీమను ఈ పర్వతము అనగా నెభో కొండ ఎక్కి నేను ఇస్రాయికు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కణానుదేశమును చూసి నీ సహోదరుడైన అహరోను హూరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎకబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు ఇక్కడ దేవాది దేవుడు తాను చేసిన వాగ్దానము నిమిత్తమై తన దాసుడైన మోషే గారితో మాట్లాడుతున్న సంభాషణ ఇక్కడ ఏమిటంటే ఏదైతే దేవుడు ఇస్రాయేలీలకి అనుగ్రహించనై ఉన్నాడో ఆ కణాను దేశమును మోషే కనులారా చూడాలి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారముగా అయితే నువ్వు చూస్తావు కానీ ఆ కణానులో ప్రవేశింపలేవు అని దేవుడు ముందుగా చెప్పినట్లుగా ఆయన కొండ ఎక్కి నీ కన్నులారా ఆ ప్రదేశమును చూడుము అని దేవుడే మాట్లాడుతున్నాడు అది చూచిన పిదప నీ అన్నవలే నీవు కూడా ఆ కొండ మీద మృతి నొందుతావు నీ అన్నవలే నీవు కూడా నీ స్వజనుల యొద్దకి చేర్చబడతావు అన్న విషయాన్ని దేవుడే ఇక్కడ స్పష్టముగా మాట్లాడుతున్నాడు తరువాత ఈ సందర్భాన్ని దేవుడు ఎక్కడ నెరవేర్చాడు మోషేతో చెప్పిన ఈ సందర్భాన్ని అనంటే చూడండి దితబ దేశ కారణము ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుదాం ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుదాం చూస్తే ఇక్కడ ఐదు ఆరు చదువుదాం యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను మోషే ఎక్కడ చనిపోయాడు అని అంటే మోయాబు దేశములో మృతి నొందెను ఆ తదుపరి మాట ఆరో వచ్చినాన్ని కూడా చూడండి ఆరు వచ్చినములో బెత్వాయూరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు చూడండి దేవుని వారలారా ఇక్కడ బెత్త ఏరు ఎదుట మోయాభిదేశములోనున్న దేశములో అతడు పాతి పెట్టబడినో అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నేను చెప్పాలనుకుంటున్నది అతనిని ఎవరు పాతి పెట్టారు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో మనము మోషే అసలు ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు ఒక వర్తమానంలో సందర్భంలో మోషే అసలు చనిపోలేదు అనని ఒక ఆయన చెప్తున్నాడు ఇది చాలా తప్పు దేవుడే స్వయముగా చెప్పాడు ముప్పై రెండో అధ్యాయంలో నీవు నీ అన్నవలే చనిపోతావు నీ పితరుల యొద్దకు చేర్చబడతావు అని దేవుడే చెప్పాడు ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయంలో ఆ మాటను దేవుడు నెరవేర్చుచున్నాడు మోషే ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఆరు వచనంలో చూస్తే బెత్ప ఏరు ఎదుట మోయాబ దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడిను చూడండి పెట్టబడిను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు పాతి పెట్టబడిను కనుక ఎవరికీ తెలియదు ఈ మాట ఏమి మనకు అర్థమవుతుంది ఒకవేళ మోసేని చనిపోయిన పిమ్మట మనుషులే పాతి పెట్టున్నట్లయితే ఆ మనిషిని ఎక్కడ పాతి పెట్టారో మనుషులు సులభంగా తెలుసుకొని మరొకరికి చెప్పగలరు కనుక ఇది మనుషులు ఎవరూ కూడా మోసేని సమాధి చేయలేదు అనేది మనకు అర్థమవుతుంది మరి ఎవరు సమాధి చేసి ఉంటారు ఇది నేను నా ధ్యానములో మీకు చెప్పదలుచుకుంటున్నాను మోషేని ఎవరు సమాధి చేశారు అని అంటే దేవుని వార్లారా ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది ఏమిటనగా ఏమిటనగా హీ బరిడ్ హిమ్ హీ బరిడ్ హిమ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనపడుతుంది మీరు చూడగలిగితే హీ అనగా ఏమిటి అర్థము హీ అనగా అతను బరిట్ అనగా పాతిబెట్టుట హిమ్ అనగా అతనిని ఇప్పుడు కలిపి చదువుదాం అతడు అతనిని సమాధి చేశాను హిమ్ అనగా దేవుడు బరిట్ అనగా సమాధి చేయబడ్డాడు ఎవరిని సమాధి చేశాడు మోషే గారిని తర్వాత హిమ్ అనగా అతనిని అంటే అతనిని అంటే ఎవరిని మోషేని సమాధి చేసింది ఎవరు దేవుడే మోషేని సమాధి చేశాడే అంతే మనకు తెలుగు బైబిల్లో కూడా అదే అర్థమవుతుంది మరొకసారి చదవండి మీకు స్పష్టంగా అర్థమయ్యేది ఆరు వచ్చినములో చూస్తే ఆరు వచ్చినములో ఏరు ఎదుట మోయాబి నున్న లోయలో అతడు పాతి పెట్టబడెనో అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అంటే దాని అర్థం ఏమిటి మోసేని ఎవరు సమాధి చేశారు అని అంటే దేవుడే సమాధి చేశాడు అర్థమవుతుందా దేవుడే ఇంగ్లీష్ బైబుల్ అదే చెప్తుంది ఏం చెప్తుంది హిమ్ బరిడ్ హి బరిడ్ హిమ్ హి అనగా అతను బరిడ్ అనగా సమాధి హిమ్ అనగా అతనిని అంటే దేవుడు అతనిని సమాధి చేశాడు ఎవరిని మోషేని సమాధి చేశాడు ఎందుకలాగా దేవుడు చేసి ఉంటాడు ఈరోజు కూడా దేవుని వర్లారా మరి యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని కుమారుడుగా ఎన్నో ఆధారాలని ఆనాటి సమాజ మందిరాల్లోనూ అలాగనే ప్రజల మధ్యలోనూ శాస్త్రులు పరిచయుల మధ్యలోను ఎన్నో సందర్భాల్లో ఆయన దేవుని కుమారుడు అని ఆయన రుజువు చేసుకోవడానికి ఎన్నో అద్భుతాలు కార్యాలు గొప్ప కార్యాలు చేశాడు కానీ వాళ్ళ నమ్మకాలన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి మోషే గారి మీదే ఉన్నాయి మోషే ధర్మశాస్త్రాన్నే వారు నమ్మేవారుగా ఉన్నారు కానీ క్రీస్తు బోధలను వారు తృణీకరించేవారుగా ఉన్నారు ఆయన వాక్యములు చెప్పుచున్నప్పుడు ఆయన బోధించుచున్నప్పుడు తప్పులను ఎదికేవారుగా ఉన్నారు అనేక సందర్భాల్లో ఆయన్ని ప్రశ్నించిన వారుగా ఉన్నారు విశ్రాంతి దినమున ఇది చేయకూడదు కదా విశ్రాంతి దినమున ఇది మాట్లాడకూడదు కదా విశ్రాంతి దినమున ఈ స్వస్థత కార్యము నీ వెంట్లు చేసి ఇలాగా దేవుని వాక్యానికి ఆయన చెప్పే ప్రతి మాటకి కూడా వాళ్ళు కౌంటర్ వేస్తూ వచ్చారు అంటే ఆనాడు మోసే సమాధిని ఇస్రాయేల్ ప్రజల చేతే ఎందుకు దేవాది దేవుడు ఆ సమాధి కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పగించలేదు అని అంటే దేవుని వారలారా అలాగ దేవుడి ఆ సమాధి కార్యక్రమం చేయకపోతే దేవుని స్థానంలో ఇస్రాయేలీలు గారిని పూజించేవాళ్ళు మనం చూస్తున్నాం ఈ దుష్టాంతరాలన్నీ దేనికి అని అంటే మనకి ఈ తరములో బుద్ధి తెచ్చుకోవడానికి అనేక స్థలాల్లో చూస్తున్నాం ఒక పరిచర్యని ప్రారంభించినటువంటి గొప్ప దైవజనులు వారు చేసిన పరిచర్య చాలా గొప్పది సంఘాలు అభివృద్ధి పరిచారు విస్తరించబడ్డాయి వారి ప్రార్థన ప్రతిఫలం వారు చెప్పిన లేఖనాల ప్రకారముగా ఎన్నో సంఘాలు ఒకటి నుంచి వందలు వేలు లక్షలకి సంఘాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి వారు మహిమలోనికి వెళ్ళిపోగానే వారి సమాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి పోయి మట్టి తెచ్చుకుంటున్నారు నూనె డబ్బాలు తెచ్చుకుంటున్నారు పూలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ కోరికలు ఆ మట్టి ద్వారాగా ఆయిల ద్వారాగా లేక ఆ సమాధికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్పరిస ద్వారాగా వాళ్ళు మేలు పొందగలము అనుకుంటున్నారు కానీ కలిగిన దేవుని ద్వారాగా మేలు పొందగలము అనుకోవటం లేదు మొన్నటికి మొన్న ఇటీవల కాలంలో దైవజనుడు బక్సింగ్ గొప్ప దైవజనుడు ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది ఎన్నో కష్టాలు పడ్డాడు దేవుని యొక్క మాట ప్రకారముగా జీవించాడు ఆస్తులను కోరుకోలేదు అంతస్తులను కోరుకోలేదు సుఖభోగాలను కోరుకోలేదు రాత్రి బగళ్ళు దేవుని యొక్క ధ్యేయముగా ఎంచుకొని విస్తారమైన పరిచర్య చేశాడు వందల కిలోమీటర్ల దూరము నడిచిపోతూ వచ్చాడు ఇదంతా కూడా పూర్వములో ఆయనతో కలిసి పనిచేసిన పెద్ద దైవజనులు జనులు నేటికీ మన మధ్యలో ఉండి తెలియజేస్తూ వస్తున్నారు అయితే ఈరోజు దేవాది దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతకి బదులుగా ఆ దర్శనములో ఈరోజు ఉన్నవాళ్ళు చేస్తున్నది ఏమిటో తెలుసా ఆయన చెప్పులని ఒక మ్యూజియంగా మార్చి ఆయన చెప్పులని ఆయన కూర్చున్న కుర్చీని ఆయన ఉన్న రూమును ఆయన ఉన్నటువంటి ఆయన చదివిన బైబిల్ని ఆయనకు సంబంధించిన వస్తు సామాగ్రిల్ని కూడా ఏం చేశారండి ఇటీవల కాలంలో చూశారండి ఈరోజు మనం చేయవలసింది ఏమిటంటే దేవుని బిడ్డలారా మనిషిని గౌరవించాలి మంచిదే ఆ మనిషి ద్వారాగా దేవుడు దేనినైతే మనకు అనుగ్రహించాడో ఆ ప్రత్యక్షతను కాపాడండి చేతనైతే ఆ దర్శనాన్ని వెంబడించండి చేతనైతే ఈ దినాల్లో ఆ దైవజనుడు ద్వారాగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షతకి ఆ దర్శనానికి భిన్నంగా జీవించేటటువంటి వారు అనేక మంది ఎక్కువైపోయారు గొప్ప గొప్ప వాళ్ళు దేవుని వాక్యాన్ని బాగుగా బోధించగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవం కలిగినటువంటి సీనియర్ దైవజనులు పెద్దలు విశ్వాసులు అందరూ తొలగిపోతున్నారు ఎవరో ఒకరు ఆ ప్రత్యక్షతను నిలబెట్టాలని ఆ ప్రత్యక్షతను కాపాడాలని దేవునికి గౌరవాన్ని ఘనతను మహిమను తీసుకొచ్చి దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతని ఉన్నది అని ప్రూఫ్ చేయటానికి ఎవరైనా నిలబెడితే వాళ్ళ మీద నిందలు వేసేవాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి దేవుని వారులారా దేవుడు తన దాసుని ద్వారాగా ఏదైతే పొందామో దానిని అనుసరించడం నేర్చుకోవాలి ఆనాటి మోషేని ఎందుకు దేవుడు సమాధి చేశాడు అనే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలా ఎందుకు సమాధి చేసి ఉంటాడు అనంటే దేవుని వారలారా మోషేని దేవుడు సమాధి చేయకపోతే ఇస్రాయేలీలకి దేవుడు ఎవరు అని అంటే మోషే బ్రతికి ఉండగానే అహరోను ద్వారాగా దేవునికి బదులుగా వారు చేసిన పనేమిటండి ఒక దూడను పెట్టుకొని ఆరాధించటానికి ప్రయత్నం చేశారు దేవునికి తెలుసు అందుకే ముందుగానే అంతర్యాన్ని ఎరిగిన దేవుడు అందరూ హృదయాలను ఏకరీతిగా కలగజేసిన వాడు మాట్లాడక మునిపే ఏం మాట్లాడుచున్నామో ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు తన దాసునిని మరుగు చేసేసాడు ఆ సమాధి నేటికి ఎక్కడ ఉన్నదో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ దేవుడు దానిని గనక బయలుపరిస్తే ఆ సమాధే దేవుని మందిరముగా అయిపోయేది దినాల్లో అనేక మంది లేరా పూర్వీకులు వారు త్యాగాలు చేసినప్పుడు ప్రియమైన దేవుని వారలారా తోమగారు మద్రాసు పట్టణానికి వచ్చాడని మనం వింటున్నాం మొట్టమొదటిగా భారతదేశంలోనికి సువార్తను దేవుని సువార్తను తీసుకొని వచ్చాడు ఈరోజు ఆయన చెప్పినటువంటి సువార్తను ఆయన దేనినైతే మనకు అప్పగించాడో దాన్ని వదిలేసి ఆయన పూజించేటటువంటి వారు ఎంతమంది లేరండి ఎంతమంది లేరండి మనుషులను పూజిస్తున్నారు మనుషులను గనపరుస్తున్నారు దేవునికి బదులుగా దేవుని స్థానములో మనుషులను పెడుతున్నారు ఆ మనుషులు పేరటే ప్రార్థనా మందిరాలను కొనసాగిస్తున్నారు దేవుని వార్లారా కాబట్టి మోషేని ఎవరు సమాధి చేశారు అని అంటే దేవుడే సమాధి చేశాడు కాదనటానికి ఎవరికి లేదు దేవుని వాక్యాన్ని సరిగా మనము జాగ్రత్తగా ధ్యానిస్తే మరొకసారి మాటను చదువుతున్నాను చూడండి మీరు ఆ దిధప దేశకాన ముప్పై నాలుగో అధ్యాయములో ముప్పై నాలుగు అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినారు ఇహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందిను దేవుడు ముప్పై రెండో అధ్యాయంలో చెప్పాడు నువ్వు చనిపోతావు చూడు ఆకలిసారని కనుకనే ఇక్కడ మృతి పొందాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఆరు వచ్చినములో ఏరు ఎదుట మోయాబదేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు అతడు పాతి పెట్టబడిన ఖచ్చితంగా మోషేని సమాధి కార్యక్రమము చేశాడు ఎవరు చేశారు అని అంటే దేవుడే చేశాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుని వార్లారా ఇంగ్లీష్ బైబిల్లో హీ బరేడ్ హిమ్ అనే మాటను బట్టి హీ అనగా అతడు అంటే దేవుడు బరిడ్ అనగా సమాధి చేసాను దేవుడు సమాధి చేసాను హిమ్ హిమ్ అనగా అతనిని అతనిని అంటే ఎవరిని సమాధి చేయబడ్డాడు అక్కడ మోషే కనుక దేవుడే మోషేని సమాధి చేశాను అది ఒకటైపోయింది రెండవదిగా ఏలియా మరణము చూడక ఆయన భూలోకంలో నుండి ఒక్కసారిగా ఆరోహణుడైనట్లుగా మనం చూస్తున్నాం ఈ మాట మనకి రాజుల రాజుల రెండవ గ్రంథము రెండో అధ్యాయం పదకొండవ వచ్చినములో రాయబడింది చూడండి రాజుల రెండవ గ్రంథం రెండో అధ్యాయము పదకొండవ వచ్చినములో రాయబడింది వారు ఇక వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయను ఆరోహణను ఆయను ఆరోహణమనగా అనగా భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయాడు ఆయన సజీవుడిగా ఆయన వెళ్ళిపోయాడు అలాగా భూమి మీద జీవించి సమాధి చేయబడిన మోషే అలాగనే భూమి మీద మరణించకుండాగా సజీవుడిగా ఎత్తబడిన ఏలియా వీళ్ళిద్దరూ కూడా మనకి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో కనపడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ప్రభువుతో కూడా వాళ్ళిద్దరూ మనకి ఇక్కడ కనపడుతూ ఇరుశలేములో జరిగింపబడేటటువంటి జరగబోయేటటువంటి నిర్గమమును గూర్చి వారిద్దరూ ధారాళంగా మాట్లాడుచున్నారు వీళ్ళిద్దరూ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే దేవుని వారులారా వీళ్ళిద్దరూ కూడా జరిగిపోయినటువంటి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది ధర్మశాస్త్రము మోషే ద్వారాగా ఇస్రాయల్ ప్రజలకి అందించబడినది ధర్మశాస్త్రము ద్వారాగా ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు కాలేరు అందుకే ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా నీతిమంతులు కాలేరు కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని దేవాది దేవుడు యేసు ప్రభు వారి దగ్గరికి మోషే గారి ద్వారాగా ఈ ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు ఏలియా ఎవరికి సాదృశ్యంగా వాళ్ళిద్దరూ కూడా పాత నిబంధన భక్తులే గనక ధర్మశాస్త్ర ప్రకారం ఏ ఒక్కరు నీతిమంతులు కాలేరు గనక ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు కాని వారికి మరణం ఉన్నది గనక ఆ మరణము నుంచి తప్పించటానికే దేవుడు వాళ్ళిద్దరిని అక్కడికి జతపరిచాడు ఇంకా విశేషంగా చెప్పాలి అనంటే దేవుని వారలారా మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అనంటే దేవునాది దేవుణ్ణి ఎరిగి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి మనసు పొంది దేవునికి ఇష్టలుగా జీవించి చనిపోయినటువంటి వారు మరలా తిరిగి బ్రతుకుతారు అనేదానికి సాదృశ్యముగా మోషే గారు ఇక్కడ మనకి కనబడుతున్నాడు ఏలియా ఎవరికి సాదృశ్యంగా కనపడుతున్నాడు అనంటే ఏలియా ఎవరికి సాదృశ్యంగా కనపడుతున్నాడు రెండవ రాకడలో సజీవులుగా ఉన్న మనము ఎత్తబడతాము అని అంటే ఎలాగెత్తబడతాము వాళ్ళు దేవుని దగ్గరికి ఎలాగెళ్ళిపోతారు అనే దానికి ఏలియా గారు సాదృశ్యంగా ఉన్నాడు చనిపోయిన వారికి మోషే సాదృశ్యంగా ఉన్నాడు సజీవులుగా ఉండి ఎత్తబడే వారికి ఏలియా సాదృశ్యంగా ఉన్నాడు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి అని అంటే మోషే గారు ఎక్కడి నుంచి వచ్చాడండి శర నుండి వచ్చాడు భూమి కింద అప్పటికి శర ఉన్నది ఈ శరని శరగా ఎత్తుకొని పోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణుడయ్యేటప్పుడు ఆయన మూడవ దినాన్ని లేచి తిరిగి లేచిన తర్వాత భూమి కింద ఉన్నటువంటి శరణేం చేశాడండి దేవుని పిల్లలు కింద ఉండకూడదని చెప్పి తన జల్లందరినీ కూడా ఆకాశంలోనికి ఎత్తుకొని వెళ్ళిపోయాడు శరణు చెరగా ఎత్తుకొని పోయాడు ఆ శరలో నుండి మోషే గారు వచ్చాడు మూడవ ఆకాశము నుంచి ఏలియా చనిపోయిన వారి యొక్క ఆరోహణమైన ఆత్మలు ఎక్కడ ఉంటాయి దేవుని సన్నిధిలో ఉంటారు అక్కడి నుంచి ఏలియా గారు వచ్చాడు వీళ్ళిద్దరూ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మోషే గారు చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణకి మోషే గారు మనకి మోషే గారు మనకి మాదిరిగా ఉన్నాడు మనకు ఒక నిరీక్షణకి ఆధారం గారు ఏలియా గారు ఒక దినాన దేవుడు రాకడా ఇప్పుడు మన సమయంలో వస్తే ఏలియా వలే మనము కూడా ఆకాశానికి ఎత్తబడతామనే దానికి ఏలియాగారు సాదృశ్యంగా ఉన్నారు అవును దేవుని వారులారా ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ మనుషుడు నీతిమంతుడు కాలేడు గనకనే అందుకే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చనములో తేటగా వ్రాయబడింది చూడండి పౌలు గారు అంటాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుదాం క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేను దానిని దేవుడు చేసెను ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయిన ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించలేదు ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించలేదు పాపాన్ని చూపించిద్దంతే ఆ పాపానికి తగిన శిక్ష విధించిద్దంతే శిక్ష విధించిది ధర్మశాస్త్రము శిక్షించిద్ది క్షమించదు కనుకనే ఇక్కడ యేసు ప్రభువారి ద్వారాగా పాప క్షమాపణ పొందాలి కాబట్టి ఆ జరగబోయే నిర్గమములో వీళ్ళిద్దరూ కూడా ఏకీవించాలి వీళ్ళిద్దరికీ కూడా క్షమాపణ కావాలి పాప నియమములలో నుండి వీళ్ళిద్దరు కూడా విమోచించబడాలి కనుకనే ఆ నిర్గమమును గురించి మాట్లాడటానికి వీరిద్దరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని దేవునివార్ల రోమపత్రిక ఎనిమిది రెండులో ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయాలకపోయాను దానిని దేవుడు చేసెను దేవుడు చేశాడు కనుకనే ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు కాలేరు పాపక్షమాపణ పొందలేరు పాప పరిహారము శిక్ష అనుభవించవలసిందే తప్ప రక్షణ పొందలేరు నేను గతంలో మీకు చెప్పాను ధర్మశాస్త్రము ఒక ధర్మామీటర్ లాంటిది ఒక శతస్కోప్ లాంటిది ఆ గుండె యొక్క ఆర్టు ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఎంత నిదానంగా కొట్టుకుంటుందో సగ్నల్ ద్వారాగా తెలియపరిచేదే ఆ యొక్క శదస్కోపు ఆ నాలుగు కింద పెట్టినప్పుడు ధర్మమీటరు మన శరీరంలో ఉన్న ఎంత వేడి ఉన్నదో చూపించేదే ఆ శదస్కోప్ ఆ ధర్మమీటరు కనుకనే ధర్మశాస్త్రము దానికి పోలికగా ఉన్నది ఏ మనిషి కూడా ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడు కాలేడు పాప నియమముల నుండి ఏ మనుషుడు విడిపింపబడడు కనుకనే ఈ నిర్గమములలోనికి వాళ్ళిద్దరూ వచ్చారు మరొక కోణంలో చెప్పాలి అనంటే మోషేకి ఒక ఆశ ఉన్నది ఏమిటి మోషే గారికి ఉన్న ఆశ అనంటే దేవాది దేవుణ్ణి నేను నిన్ను చూడాలి అన్నాడు నీవు నన్ను చూడలేవు నా వెనక భాగాన్ని చూడమన్నాడు మోషే బ్రతికి ఉన్నప్పుడు దేవుణ్ణి చూడాలని కోరుకున్నాడు ఆ కోరిక కూడా ఇక్కడ దేవుడు మోషేకి తీర్చేశాడు దేవుణ్ణి డైరెక్టుగా చూసే భాగ్యము మోషే గారికి లభించింది ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఒక దినాన వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వాక్యము చదువుతూ నమ్మినటువంటి మనము వాక్యము ఏదైతే మనకు తెలియజేస్తుందో ఆ వాక్య ప్రకారం జీవిస్తున్న మనము ఆ వాక్యములో దాగి ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనము కన్నులారా ఒక దినాన మోసే ఎలాగ చూసాడో మనం కూడా ఆ దర్శనాన్ని ఖచ్చితంగా చూస్తామన్నది దేవుని యొక్క వర్తమానం ఇంకా ధ్యానించండి అనేకమైన విషయాలను దేవుడు ఇంకా మీకు స్పష్టంగా బయలుపరుస్తాడు నాకున్నటువంటి చిన్న జ్ఞానాన్ని బట్టి నాకు దేవుడిచ్చినటువంటి తలంపుల్ని మీతో నేను పంచుకుంటున్నాను ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ ద్వారాగా నాకు మీరు తెలియజేయండి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి అనేకులకి దేవుని మాటలు వినిపించాలని ప్రభు పేరడు మీకు మనవి చేస్తున్నాం అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్